अज्ञानान्तर्गहन पतितान् आत्मविद्योपदेशैः त्रातुं लोकान् भवदवसिखाताप पापच्यमानान् मुक्त्वा मौनं बट विटपिनो मूलतो निष्पतन्ति शम्भोर्मूर्तिः चरति भुवने शंकराचार्य रूपा इदि माधव विद्यारण्य वारी शंकर विजयंलो श्लोकम दक्षिणामूर्ति मौनमूर्ति वारु ज्ञानमूर्तुलंदरिकी कूडा चिन्मुद्र द्वाराने ज्ञानान्नि कलिगिंचारु कानी लोकंलो సాధారణమైన జనాన్ని ఉద్ధరించవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరూ అజ్ఞానాంతర్గహన పతితాః, అజ్ఞానం అనేటువంటి భయంకరమైన దాంట్లో పడిపోయినారు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఆత్మవిద్యోపదేశై, అంటే వాచికంగా కంఠంలో నుంచి నాదాత్మకంగా వాళ్ళందరినీ ఉద్ధరించాలి ఆత్మవిద్యను ఉపదేశిస్తూ. వాళ్ళని ఆ విధంగా లోకంలో ఉండే వాళ్ళందరినీ త్రాతుం భవ దవ శిఖా పాతాప పాపచ్యమానాన్, వాళ్ళంతా ఎట్టా ఉన్నారు, సంసారం అనేటువంటి మహాఘోరమైనటువంటి అగ్నిలో దావాగ్నిలో ఉడికిపోతున్నారు. అక్కడి నుంచి రక్షణ లేకుండా చాలా గొప్ప భాత భీతితో తాపంతో ఉడికిపోతున్నారన్నమాట. అటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడం కోసం, రక్షించడం కోసం మౌనం ముక్త్వా, మౌనము అనే దాన్ని వదిలిపెట్టేశారు. ఎందుకనంటే మౌనం ద్వారానే, చిన్ముద్ర ద్వారానే జ్ఞానం పొందేటువంటి వాళ్ళు చాలా ఉన్నతోన్నత స్థాయికి సంబంధించినటువంటి వాళ్ళు. క్రింది వాళ్ళని ఉద్ధరించాలి, అటువంటి ఆ స్థాయికి దాకా రాని వాళ్ళను ఉద్ధరించాలి. అందుకని మౌనం ముక్త్వా వటవిటపినో మూలతః, ఎక్కడో వటవృక్షం మూలంలో కూర్చున్నటువంటి ఆ అక్కడి నుంచి ఆ మర్రి చెట్టు క్రింది నుంచి నిష్పతంతి, చక్కగా మెల్లగా గంగాదేవిలాగా దారుకుంటూ వచ్చినటువంటి శంభోర్ మూర్తి, శ్రీ శంభుని యొక్క మూర్తియే. శంభు అంటే సుఖానికి ఆనందానికి పుట్టుక స్థానమైనటువంటి పరమేశ్వరుడు, కైలాసవాసి అయినటువంటి శంకరాచార్యుడు, యుక్తకేశాకృతి అయినటువంటి మన శంకరాచార్యుల వారు. అటువంటి శంకరాచార్యుల యొక్క మూర్తి శంభోర్ మూర్తి చరతి, తిరుగుతోంది. తిరుగుతోంది అని అంటే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం శంకరాచార్య రూపంలో వచ్చి వెళ్ళిపోయిందని కాదు, అది అనాదిగా అలా సాగుతూనే ఉంది ఇప్పటిదాకా జగద్గురు రూపంలో. శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప, శంకరాచార్య అనేటువంటి రూపంతో ఆ మూర్తి అనాదిగా పరమశివుడు అయినటువంటి, కైలాసవాసి అయినటువంటి, వ్యోమకేశుడైనటువంటి శంకరాచార్యుల శంకర స్వామి దగ్గర నుంచి, మధ్యకాలంలో వచ్చినటువంటి శంకరాచార్యుల వారి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఉండేటువంటి గురు పరంపర ఏదైతే ఉందో ఆ రకంగా సంచరిస్తూ ఉన్నది. ఇది ఈ రకంగా ఆగిపోవటం అనేది ఉంటుంది ఉండదు. ఎందుకంటే ఇక్కడ అన్ని వర్తమానార్థక క్రియాపదాలే వాడారు, నిష్పతంతి చరతి అని. అంటే ఇది కాల దేశ భేదాలు లేకుండా అట్లా సంచరిస్తూనే ఉంటుంది అని ఆ విద్యారణ్యుల వారి భావన. అటువంటి శంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ జయంతి ఉత్సవంలో పాల్గొన్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, దీనిని గమనిస్తున్నటువంటి వాళ్ళు
ఏ కారణం చేతనైనా గమనించలేకపోయి ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడా ఆ శంకరాచార్య స్వామి వారి అనుగ్రహము వారి దర్శనము ఏదో ఒక విధంగా జరుగుతుంది అని జరగాలి అని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ రాచపండ శర్మ గారిని మనఃపూర్వకంగా ఆశీర్వదిస్తూ స్వస్తి. హరి ఓం, శుభం భూయాత్. ఇవాళ మనకు చాలా పర్వదినం. మనకు ముముక్షులై మోక్షాంధనానికి తో చూపే శంకరాచార్యుల వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిన రోజు. ఆయన గురించి ఆయన వివేక చూడమణిలోనే చెప్పారు. ఆయన ఎంత మహంతుడు. శాంతామహంతో నివసంతి సంతో వసంతవద్ లోకహితం చర తీర్ణ స్వయం భీమ భవాండమం జనాన్ అహేతునాన్ని తారయంత. ఆయన ఎంతో మందిని తరించడానికి మార్గం చూపారు. పండితులను పామరులను చిన్నగా ఈజీగా కష్టంగా చాలా గూఢమైన రహస్యాలు చాలా తేలికగా చెప్పారు. బ్రహ్మసూత్రాలు లాంటి ఘనతరమైన వేదాంతం అదే కాక భజగోవిందం ఇప్పుడు మన వాళ్ళు చదివారు. భజగోవిందం ఏక శ్లోకి సాధనా పంచకం లాంటివి చెప్పి మనను తరింపజేశారు. ఆయనకు శత శత ప్రణామాలు. ఈ అధ్యయన భారతి ఆయన చైతన్యాన్ని మనకు అమృతంలాగా పంచుతున్నందుకు మనందరం వాళ్ళకు ధన్యవాదాలు. అందరికీ ప్రేమ, లవ్ అండ్ లైట్. నమస్తే. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధ్యయన భారతి సభ్యులు, గురువులు ఎంత ఉత్సాహంగా ముందుకొచ్చి పాడినటువంటి చిన్నపిల్లలు ఎంత హృదయంగా ఉందో ఈరోజు. ముఖ్యంగా ఈరోజు మొదట మనము నారాయణ గురుజీ గారు, తరువాత రాళ్లపల్లి గురువు గారు మనతో ఉండడం, వారి సందేశాలను నారాయణ గురుజీ గారు, శలాక రఘునాథ శర్మ గురువు గారు అందించడము. శలాక వారు పొద్దున నేను మాటల్లో ఉన్నాను, ఇలా ప్రోగ్రాం ఉంది సార్, మీరు ఒక నిమిషాలు కూర్చోగలరా అంటే అయ్యో తప్పకుండా కూర్చుంటాను అని వెంటనే పాపం ఆయన ఒప్పుకున్నారు. వారి ఆశీర్వచనాలు మనకు అందాయి. నారాయణ గురుజీ గారు కూడా మనకి ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈనాటి కార్యక్రమంలో మనం ముందు నిర్ణయించుకున్నట్టుగా శ్రీ రాళ్లపల్లి రామసుబ్బారావు గురువు గారిని వారి సందేశాన్ని ఈ మంచి సందర్భంలో మనకి అందించమని ప్రార్థిస్తున్నాను. అందరూ మైక్స్ మ్యూట్ చేసుకుందాము, వీడియోలు ఆఫ్ చేసుకుందాము. గురుగారి వీడియో ఆడియో మట్టుకే ఆన్లో ఉంటుంది. ఆయన సందేశం అనంతరము మనము నాలుగు మాటలు చెప్పుకొని ఆ తర్వాత మంగళంతోనూ శాంతి మంత్రంతోనూ ముగించుకుందాం. ఓం నమః శాంతాయ దివ్యాయ సత్య ధర్మస్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమః. అజ్ఞానాంతర్గహన పతితానాత్మవిద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవ సిఘాతాప పాపచ్యమానాన్ ముక్త్వా మౌనం బట విటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిః చరతి భువనే శంకరాచార్య రూపాం. ఆద్యే సత్వమునిః సతాం వితరతి జ్ఞానం ద్వితీయే యుగే దత్తో ద్వాపర నామకేతు సుమతిః వ్యాసః కలవు శంకరః ఇత్యేవం స్ఫుటమీరితోస్య మహిమా శైవా శైవే పురాణే యతః తస్య త్వం సుమతే మతే త్వవతరే సంసార వార్ధింతరే. శంకర భగవత్పాదుల వారికి నమస్కారం చేస్తూ ఈరోజు శంకర జయంతి చాలా పర్వదినం. ఇదే వారి యొక్క బాధల్ని మనం గ్రహించేటువంటి సమయం. ఒక పావుగంట సేపు వారి యొక్క స్వస్వరూప సాక్షాత్కారాన్ని చేసుకుందాం. గురువు ఎప్పుడూ జ్ఞానంలోనే సాక్షాత్కరిస్తాడు. గురువుకి విగ్రహాలు, గురువుకి రూపాలు, గురువుకి అలంకారాలు ఉండవు. గురువు అనేటువంటి వాడు మనకి పూర్తిగా ఆయన ప్రసాదించినటువంటి జ్ఞానంలోనే
मन की दर्शन जरूरत अंटे आ विषयानी भगवत्पादुल वारु ఒక చిన్న విషయం దగ్గర అందించారు మనం అది చెప్తారు భగవత్పాదుల వారి యొక్క గొప్పతనాన్ని ఆలోచించడానికి ముందర వారు భాష్యాలను అనుగ్రహించారు ప్రకరణ గ్రంథాలను అనుగ్రహించారు స్తోత్రాలను అనుగ్రహించారు అయితే వారి యొక్క లీలలుగా కర్మించేటువంటివి మూడింటిని తీసుకొని ఆ మూడింటిలోని వారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వారి యొక్క జ్ఞానాన్ని వారి యొక్క ఆత్మస్థితిని మనం అందుకుందాం. పూజ్యుల శలాక వారు నేను చదివిన స్తోత్రంలో దక్షిణామూర్తి వారి అర్థం కలిగిన స్తోత్రాన్ని చెప్పారు. రెండో శ్లోకం ఏమిటంటే కృతయుగంలో కపిలుడుగా త్రేతాయుగంలో దత్తుడుగా ద్వాపర యుగంలో వ్యాసుడుగా కలిలో శంకరుడుగా ఆ ఈశ్వరుడు అవతరించి జ్ఞానాన్ని ప్రసాదించారు అన్నటువంటిది. అయితే జ్ఞానం అనేటటువంటిది ఎప్పుడైతే మనం పొందుతామో ఇతరమైనటువంటి వస్తువుల నుంచి భ్రాంతులు తొలగిపోతాయి. భగవత్పాదుల వారు కాశీక్షేత్రంలో ఉంటూ ఉన్నటువంటి సమయంలో మీకు అందరికీ కథ అయితే తెలుసు, ఒక చండాలుడు ఎదురుపడ్డాడని ఆయన్ని పక్కకి తొలగమన్నారని ఆ చండాలుడు ఎవరిని తొలగమంటున్నావు అని ప్రశ్న వేశాడని దానికి సమాధానంగా ఆయన మనీషా పంచకాన్ని చెప్పారని అంటారు. ఇది శంకర విజయంలో సోంత్య దంపతి నిరీక్ష చతుర్భిహి భీషణ ఈశ్వభిరనుద్రుతమార యచ్చ దూరమితి తన్నిజగాద ప్రత్యువాచ శంకరమేనం. నాలుగు కుక్కల్ని వెంట వేసుకో వస్తున్నటువంటి చండాలుని చూసి పక్కకెళ్ళు అన్నారట. అద్వితీయమన వద్యం అసంగం సత్యబోధ సుఖరూపమఖండం ఆమరంతి శతసో నిగమాంత తత్ర భవే భేదకల నాతవ చిత్రం. ఆ చండాలుడు అన్నట అద్వితీయము అనవద్యము అసంగము సత్యబాధము అయినటువంటి సుఖరూపమైనటువంటి అఖండమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని పొందినటువంటి నువ్వు, వేదాంత విచారం చేసేటువంటి నువ్వు భేదమును చూడడం అనేటువంటిది విచిత్రంగా ఉన్నాదయ్యా. గచ్చ దూరమితి దేహం ముతాహో దేహిదం పరిధి హీర్షసి విద్వన్ సాక్షి. ఓ శంకరాచార్య, నువ్వెవరైనా పక్కకెళ్ళమంటున్నా, అన్నమయమైనటువంటి దేహాన్న విజ్ఞానమయమైనటువంటి సాక్షిన దేని పక్కకెళ్ళమంటున్నావు? నువ్వు వెళ్ళమంటూ ఉన్నటువంటిది అన్నమయమైనటువంటి దేహాన్ని వెళ్ళమంటున్నావా, లేకపోతే సాక్షి స్వరూపమైనటువంటి విజ్ఞానమైనటువంటి ఆత్మని వెళ్ళమంటున్నావా అన్నారట అని విద్యారణ్యుల వారు శంకర విజయంలో అంటారు. దాన్ని ఆ మనీషా పంచకాన్ని గురించి చెప్తూ ఉన్నప్పుడు అన్నమయాదన్నమయో అథవా చైతన్యమేవ చైతన్యాత్ ఇతివర దూరీకర్తుము వాంఛసి కిం బ్రూహి గచ్చ గచ్చేతి. దేహం అన్నమయం, అన్నమయమైన దేహాన్ని దూరంగా వెళ్ళమంటున్నావా, లేకపోతే సాక్షి స్వరూపమైనటువంటి చైతన్యాన్ని వెళ్ళమంటున్నావా? ప్రత్యేక వస్తువుని నిస్తరంగ సహజానందం విబోధాంబుధే విప్రోయం స్వపచోయ విచ్చపి మహాన్ కోయం విభేద భ్రమ. ఏమిటయ్యా, పరమాత్మ వస్తువు ఎందు నువ్వు సహజమైనటువంటి ఆనంద తరంగాల్లో ఓలలాడేటువంటి వాడివి, ఇక్కడ వీడు బ్రాహ్మణుడు వీడు స్వపచుడు చండాలుడు అనే భేదం నీకు కనిపిస్తున్నాడా అంటే అంటూ మనీషా పంచకంలో శ్లోకాలు చెప్పారు. నేను అన్ని శ్లోకాలు చెప్పడానికి నాకు ఇచ్చిన సమయం తక్కువ, మనకు ఉన్నటువంటి సమయం తక్కువ. జాగ్రత్ స్వప్న సుషుప్తి సుస్ఫుటతర యాసం విదు జృంభతే యా బ్రహ్మాది పిపీలికంత తనుషు ప్రోత జగత్సాక్షిణి సైవాహం
నచ దృశ్యవస్తుతి దృఢ ప్రజ్ఞా యస్యాస్తి చేత్ చండాలోస్తు సతుద్విజోస్తు గురు నిత్యేషా మనీషా మమ. ఈ మనీషా మధ్యకం మీరు చదివారు, మామూలుగా దీని అర్థం మీకు తెలుసు. కానీ ఇక్కడ ఒక మాట చిన్న పిసరు క్రిటికల్ గా ఉన్నది ఉన్నారు. సహ చండాలః అస్తు సహ ద్విజః అస్తు గురురితి ఏషా మనీషా మమ. వాడు చండాలుడైనా గురువైనా, వాడు చండాలుడైనా బ్రాహ్మణుడైనా నేను గురువు అనుకుంటున్నాను. అసలు వాడు అనేవాడు ఉన్నాడా? ఈ జ్ఞానం కలిగినటువంటి వాడు ఎవడో వాడు నా గురువు. శంకరాచార్యులు వారు ఇక్కడ గురువుని ఎందుకు మాట్లాడటం? వాడు ఆత్మస్వరూపుడు. చండాలుడైనా ఆత్మస్వరూపుడే, బ్రాహ్మణుడైనా ఆత్మస్వరూపుడే. అక్కడ సతుద్విజోస్తు ఏమిటనాలి? ఆత్మా ఇది మనీషా మమ అనాలి. అది ఆత్మ అనుకుంటున్నాను అనాలి. అక్కడ గురురిత్యాషా మనీషా మమ అని ఎందుకన్నారు? అంటే ఆత్మ అనేటటువంటిది లోపల ఉంది. ఎక్కడున్నది? మనస్సుకి బుద్ధికి రూపమైనటువంటి హృదయానికి లోపలుండి తన యొక్క కాంతుల చేతన మనోబుద్ధుల్ని ప్రకాశింపజేస్తున్నది అని జ్యోతిర్బ్రాహ్మణంలో బృహదారణ్యకంలో చెప్పారు. అంటే ఏమిటనమాట, ఆ ప్రకాశం చేతను ఆ హృదయం అనేటువంటిది, అంటే బుద్ధి మనస్సు అనేటువంటివి మొట్టమొదట రిఫ్లెక్ట్ అవుతున్నాయి. వాస్తవానికి ఆత్మ నిర్వికారమైనటువంటిది, నిర్విశేషమైనటువంటిది. దానికి ఉన్నటువంటి జ్యోతిస్వరూపం ఏదైతే ఉన్నాదో, దానిలో ఉండే ప్రకాశగుణం ఏదైతే ఉన్నాదో, అదే మనోబుద్ధుల్ని కలుపుతున్నారు, అదే గురువు. ఆత్మకుండేటటువంటి జ్యోతిస్వరూపం ఏదైతే ఉన్నాదో అదే గురువు. అందువల్ల గురు కటాక్షం లేకుండా జ్ఞానం సాధ్యం కాదు. గురు కటాక్షం లేకుండా జ్ఞానం సాధ్యం కాదు. అందుగురించే గురు దయాళున గురుణ అని అక్కడ అహం బ్రహ్మాస్మి అన్న చోట అంటారు. తత్వమసి అన్నటువంటి చోట శ్వేతకేతు దగ్గర కూడా దయాళున గురుణ అంటారు. గురువు చేతనే కదిలించబడుతుంది, కదిలించేవాడు గురువు. గురు చేశామనీషామా అంటే ఆత్మ యొక్క జ్యోతిస్వరూపము. ఆత్మ యొక్క జ్యోతిస్వరూపం ఏదైతే ఉన్నాదో అదే మనస్సు హృదయము అని నేను తెలుసుకుంటున్నాను అని ఒక మనీషా పంచకాన్ని ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే గంటల తరబడి పడుతుంది, దాన్ని పక్కన పెడదాం. పెట్టి మనం శంకరాచార్యుల వారు మండన మిశ్రుణ్ణి జయించారు అన్నారు. మండన మిశ్రుడి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు కుమారుల భట్టు దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, దృష్ట్వా భాష్యం హృష్ట చేత కుమార ప్రోచే వాచం శంకరం దేశి కేంద్రం లోకే త్వల్పో మత్సర గ్రామశాలి సర్వజ్ఞానో నాల్ప భావస్య పాత్రం. లోకంలో నీ వ్యాఖ్యానం చూసి, నీ భాష్యం చూసి అల్పులైనటువంటి వాళ్ళు ఆనందించలేరు. ఎందుకంటే అల్పులకి మాత్సర్యం ఎక్కువ కాబట్టి. సర్వజ్ఞాన సమస్తమైనటువంటి విజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు అల్పులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళు ఆదరించరు కాబట్టి. కాబట్టి నువ్వు మండన మిశ్రుడి దగ్గరికి వెళ్ళు, వాడిని జయిస్తే నన్ను జయించినట్టుగా అంటారు. ఆయన మండన మిశ్రుడి దగ్గరికి వెళ్ళి మండన మిశ్రుడిని జయించిన తర్వాత మండన మిశ్రుడికి ఒక సందేహం వస్తుంది, నేను ఓడిపోయాను బాగానే ఉన్నది, కానీ ఈ సూత్రాలు రాసినటువంటి జైమని, ఈ పూర్వమీమాంస రాసినటువంటి జైమని ఓడిపోయాడు కదా అని బాధపడతాడు. అప్పుడు సాక్షాత్ మండనుడితో జైమి అంటాడు, అవధచ్చ శృణితి సభాష్య కృతి ప్రజహాహి సంశయమిమం సుమతే యదవోచ దేశ మమ సూత్రతతే హృదయంతదేవ మమనాపరధ్య. శంకరుడు అభిప్రాయం ఏమిటో పూర్వమీమాంస విషయంలో నా అభిప్రాయం అదే. కర్మకాండ గురించి నేను చెప్పిందంతా కూడా శంకరుల యొక్క అభిప్రాయానికి అనుగుణంగానే ఉన్నది. ఎందువల్లంటే గురుణా చిదే కరస తత్పరత నిర్ణాయి శృతి శిరోవచసాం కథమేక సూత్రమపి తద్విమతం కథయామ్యహం తదుపాసాదిత ధీహి. నాకు వ్యాసుడు గురువు, వ్యాసుడి చేత ఉత్తరమేమో చెప్పబడ్డాది. వ్యాసుడికి విరుద్ధమైనటువంటి వాక్యాల్ని నేనెలా మాట్లాడతానయ్యా?
జ్ఞానకాండకి విరుద్ధంగా కర్మకాండ నేను రాశాను అనుకోవడం నీ భ్రమ. అంటే మనం విషయాన్ని అర్థం చేసుకుందికి ఎంత లోతుగా వెళ్ళాలో ఆలోచించండి. మండల మిశ్రుడికి పూర్వమీమాంస అర్థం కాలేదు అని సాక్షాత్తు జైమన్ అన్నాడంటే ఎంత లోతుగా ఆలోచించాలి ఏ విషయాన్నైనా. గురువుని దాటి ఒక్క వాక్యం కూడా ప్రపంచంలో ఉండదు. గురువే సమస్త విద్యలకి మూలమైనటువంటి వాడు. కాబట్టి మనం శంకరుల యొక్క అద్వైతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి, అద్వైతం మతం కాదు, ఆత్మని నిరూపణ చేయటం. అద్వైతమైనా విశిష్టాద్వైతమైనా ద్వైతమైనా ఆత్మస్వరూపాన్నే నిర్ణయం చేస్తాయి. శంకరుడికి ఏ దేవతల విషయంలో ఎటువంటి వర్గీకరణ లేదు. నారాయణ స్మరణ, గోవింద భజన ఇలాంటివి మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే శంకరుడు వేదో నిత్యం అధీయత, కర్మల విషయంలో ఆయన ఏ ప్రమేయం లేదు. మీరు వేదం చదువుకోండి, అజ్ఞాన కాండకి సంబంధించి మీరు ఆ అజ్ఞానావృతమైనటువంటి దేహంతో ఏమిటి చేసుకోండి, నాకు సంబంధం లేదు అన్నట్టు వదిలేశారు. అయితే ఆయన జ్ఞానకాండనే మాట్లాడారు. అయితే నారాయణ స్మరణం చేసేటటువంటి చోట గోవింద భగవత్పాదుడు, గోవిందం భజ గోవిందం అనేటువంటి చోట ఏమిటండి విశేషం, ఆయన ఉద్దేశం ఏమిటండి, ఇక్కడ నారాయణుడు అనేటువంటి శబ్దానికి ఏమిటి అర్థం చెప్పుకోవాలి అంటే మనం జ్ఞానము అయనముగా కలిగినటువంటి వాడు, అంటే జ్ఞానములోనే ప్రకాశించేటటువంటి వాడు నారాయణుడు. అలాగే గోవిందం అనేటువంటి శబ్దానికి శబ్ద బ్రహ్మము అని అర్థం చెప్పుకోవాలి. గురువుకి రూపం ఉండదు. గురువు గాళ్ళు కడిగి తీర్థం చేసుకోండి, గురువు గారికి పాద పూజ చేయండి, ఇవన్నీ మనం లౌకికంగా మాట్లాడేటువంటి మాటలు. శంకరాచార్యుల వారే సన్యాసాశ్రమం విషయంలో బృహదారణ్యకంలో వ్యాఖ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎటువంటి చిహ్నములు కూడా జ్ఞానముతో కూడుకున్న సన్యాసికి అక్కర్లేదు అని చెప్పారు. పిలక అక్కర్లేదు, యజ్ఞోపవేతం అక్కర్లేదు. అంటే ఏ రకమైనటువంటి పూజలు గురువుకి ఉండవు. గురువు అనేటువంటి వాడిని పూజించడం అంటే ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మన మనస్సులో దాచుకోవటమే ఆయన్ని పూజించడం. భగవత్పాదులు వారు ఒక కాపాలికుడికి తన శరీరాన్ని ఇచ్చేయడానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలో పద్మపాదుడు గురువుకి జరుగుతూ ఉన్నటువంటి అన్యాయం చూశాడు. చూసి వెంటనే ఆయన సిద్ధపడి ఆయనతో అన్నాడు, త్రిశూలముద్యమ్యని హంతు కామం గురుం గతాత్మ సముదైక్షతంత. పద్మపాదుల వారి అంతఃకరణంలో గురువుని బంధించడానికి కాపాలికుడు సిద్ధమవుతున్నాడు అన్నటువంటి విషయాన్ని చూసి నరసింహ భావాన్ని పొంది, ఆయన మనుష్య భావాన్ని విడిచిపెట్టి నరసింహ భావాన్ని పొంది ఆ కాపాలికుడిని చీల్చేశాడు గోళతో. అయితే శంకరుల వారు సమాధి స్థితి నుండి బయటకు వచ్చి నరసింహస్వామి వారిని స్తోత్రం చేస్తూ, స్మృతవత స్తవ పాద సరోరుహం మృతవత పురుషస్య విముక్త తవ కరాభిహత అమృత భైరవ నహి నయేష పునర్భవమేష్యతి. ఆ కాపాలికుడికి కావలసిన సిద్ధిని శంకరాచార్యులు వారు ఇచ్చేశారు. ఆయన ఉపాస్యమైనటువంటి శక్తి నుండి ఆ నరసింహస్వామిని సమాకర్షణం చేసి ఆ కాపాలికుడిని చీల్చేసి మృతవత చావవలసినటువంటి వాడికి విముక్తత మోక్షాన్ని ప్రసాదించారు. నా ఏష పునర్భవం ఏష్యతి, ఈ కాపాలికుడు తిరిగి మళ్ళీ పుట్టుక ఉండదు అన్నారు. అంటే నరసింహస్వామి అవతారం అంటే ఒక యోని నుండి పుట్టిన అవతారం కాదు, సర్వాత్మ భావం కలిగినటువంటి అవతారం. ఈ శ్వేతవరాహ కల్పానికి మొట్టమొదటి అవతారం నరసింహస్వామి వారు. ప్రహ్లాదుని అనుగ్రహించడం కోసం, అన్ని చోట్ల ఉన్నాను అని నిరూపించడం కోసం సర్వాత్మ భావంతో వచ్చినటువంటి వాడు. హిరణ్యకశిపుడిని చంపలేదు. హిరణ్యకశిపుడు అప్పటికే రెండు స్టేజులు దాటాడు. వైకుంఠంలో నారాయణుని సన్నిధిలో ఉన్నాడు, సాలోక్యం సామీప్యం అనుభవించాడు జైవిధీయుల రూపంలో. కాకపోతే సారూప్యం కావాలి నారాయణుడితో, సమానమైన రూపం. ఆ రూపాన్ని పొందించడం కోసం జీవం జీవ అంటే ప్రాణము ప్రాణము, ప్రాణస్వరూపం, ప్రాణులతో ఉంటే ప్రాణస్వరూపం, ప్రాణులతో లేకపోతే ప్రాణస్వరూపము కానటువంటి నఖాలతో
వారిని అనుగ్రహించాడు, వారికి సారూప్యాలు ఇచ్చాడు మనం భాగవతం చదివితే. కాబట్టి నరసింహావతారం అనేటువంటిది ఈ కల్పానికి మొదటి అవతారం. విశేషించి నరసింహావతారంలో ఆయన సర్వాత్మ భావాన్ని ప్రదర్శించాడు. ఆయనకి ఏ జీవుల యందు కూడా మమకారం లేదు, పుట్టుక లేదు. అటువంటి స్వరూపాన్ని కాపాలికుడి విషయంలో ఆయన స్మరణ చేశారు. అలాగే పరకాయ ప్రవేశం అనేటువంటి ఒక యోగాన్ని ప్రదర్శించారు. వాస్తవంగా ఆత్మ అనేటువంటిది అంతటా ఒక్కటే కాబట్టి భగవత్పాదుల వారు తన శరీరంలోనే ఉండి ఆ రాజు యొక్క అంతఃపుర స్త్రీల యొక్క అనుభూతుల్ని పొందొచ్చును. కానీ శరీరాన్ని సన్యాస విషయమైనటువంటి దాన్ని కాబట్టి పక్కన పడేసి రాజు యొక్క శరీరమునందు సాక్షి స్వరూపంగా ఉండి కృష్ణ పరమాత్మ గోపికల యందు ఎటువంటి అనుభూతిని అనుభవించాడో అటువంటి అనుభూతిని ఆయన ఈ వజ్రోలి అనేటువంటి యోగశక్తితో అనుభవించి ఆ శరీరాన్ని విడిచిపెట్టిన సమయంలో కూడా మళ్ళీ ఆయన నరసింహావతారాన్నే లాగారు. ఎందుకంటే సర్వాత్మ భావం కాబట్టి ఏ శరీరంలో ఉన్నప్పటికీ కూడా, ఏ శరీరంలోకి ప్రయాణిస్తున్నప్పటికీ కూడా ఆత్మని అఖండంగా ఉంచుతుంది. కాబట్టి ఆ నరసింహ స్వామి యొక్క రూపాన్ని ఆయన లాగి దాని ద్వారానే ఆయన యొక్క శక్తిని ప్రకాశింపజేశారు. కాబట్టి భగవత్పాదుల వారు ఒక జ్ఞాన స్వరూపం, సర్వాత్మ భావం. మనం భగవత్పాదుల వారి యొక్క జయంతి రోజుని ఆయనకి నమస్కారం చేయటము అంటే ఆయన పటాన్ని పెట్టి నమస్కారం చేయటం, పువ్వులు దండ వేయటం, పువ్వులు వేయటం కాదు. ఆయన అందించినటువంటి భాష్యాన్ని చదవటం, బ్రహ్మసూత్ర భాష్యాలు, లేదా ఆయన అందించినటువంటి ఉపనిషద్ భాష్యాల్ని చదవడం, వాటిని తెలుసుకొని మనం స్తోత్రాలకు అర్థాలను ఆలోచించటం. అందుకని తప్పించి బుద్ధి మామూలు అర్థాలని ఆ పదానికి ఈ పదం అర్థం, ఈ పదానికి ఆ పదం అర్థం అని కాదు. ఎవరిచే జనించు అన్నటువంటి పద్యం మనం మూడో తరగతిలో చదివాము, అలాగే వేదాంత సభలో చదివాము. ఇక్కడ అర్థం వేరు, అక్కడ అర్థం వేరు. అలాగే భగవత్పాదుల వారి యొక్క స్తోత్రాలు మీరు చిన్నప్పుడు నేర్చుకున్నా, ఆ స్తోత్రాలకి వాళ్ళ వేదాంత పరంగా ఉండేటువంటి ప్రాముఖ్యాన్ని భావించడానికి, మీ జీవితాన్ని అంకితం చేయటానికి ఆయన పాదాల దగ్గర ఆ విధంగా మనస్సులో సంకల్పించి ప్రణామం చేయటమే నిజమైనటువంటి గురు దక్షిణ, గురువుల యందు మనకు శ్రద్ధ. కాబట్టి భగవత్పాదుల వారిని మనందరం కూడా తలుచుకొని అద్వైతం అనేటటువంటి దాన్ని, దేన్నైతే ఆయన మనకి ప్రసాదించారో ఆ మార్గాన్ని, ఆత్మని మనం పొందడానికి ప్రయోగించుకొని దాని ద్వారా ఉన్నతమైనటువంటి స్థితిని పొందాలని. భగవద్గీతలో ఉద్ధరేది ఆత్మనాత్మానం అంటే ఆత్మ అంటే తననే, ఆత్మానం అంటే తానే అని అర్థం కాదు. ఆత్మే ఆత్మను ఉద్ధరిస్తుంది. ఎందుకంటే ఆత్మ మరో దాని చేత తెలియబడదు, మరో దాని చేత వినబడదు, మరో దాని చేత చూడబడదు అని మనం ఉపనిషత్తుల్లో చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆత్మ అనేటటువంటి దాన్ని తెలుసుకుందికి ఆత్మ విద్యోపదేశాన్ని వారి ద్వారా పొంది మనం ఉద్ధరింపబడాలని, ఆ రకమైనటువంటి శక్తిని సద్గురువులు మనకు కటాక్షించాలని. ఆయన జగద్గురువు కాబట్టి, జగత్ అనేటువంటి అంధకారాన్ని పోగొట్టేటువంటి వారు కాబట్టి వారి పాదపద్మాలకు మనం ప్రణమిల్లుతూ దాన్ని శరీరంగా కాకుండా జ్యోతిస్వరూపంగా మన యొక్క ఆంతరమైనటువంటి శక్తిని ఉద్దీపింపజేసేవారిగా భావిస్తూ వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి అధ్యయన భారతి శివపరివారం సభ్యులకు, కార్యనిర్వాహక సభ్యులకు, విశేషించి కార్యక్రమాన్ని నడుపుతూ ఉన్నటువంటి రాజకుమార్ శర్మ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం మాస్టారు, చాలా చక్కని సందేశం. గురువు అంటే ఏమిటో మాకు డైరెక్ట్గా చూపించారు, చెప్పారు. ఈనాడు మన కార్యక్రమం ఏమిటి అనేటటువంటిది కూడా మీరు బోధించారు. తరువాత గురువష్టకం నుంచి, మనీషా పంచకం నుంచి కొన్ని శ్లోకాలను తీసుకుని అక్కడ ఉన్నటువంటి విశేషమైన పదము గురుచేష మనీషా మమ అనే విషయాన్ని గురించి కూడా చక్కగా మాకు బోధించారు. శంకరుల జీవిత చరిత్రలోంచి ఆ నరసింహావతార ఘట్టాన్ని, ఆ తరువాత ఆయన పరకాయ ప్రవేశ ఘట్టాలని, వాటిని కూడా చెప్తూ గురువు ఎక్కడుంటారు, గురువు రూపంలో ఉండరు అంటూ ఆయన తాలూకా భాష్య గ్రంథాలు, తరువాత ఆయన తాలూకా బోధనలలోనే ఉంటారు అనే విషయాన్ని, గురువుని ఒక బొమ్మగా చేసి పూజించడం కాదు, ఆయన చెప్పినవి అర్థం చేసుకుని
వాటిలో మనము పూర్తిగా మనసును ఏకీకృతం చేసి వాటిని ఆచరించవలసినదే నిజమైనటువంటి గురుదక్షిణ అంటూ మాకు ఈనాడు శంకరుల వారి జయంతి సందర్భంగా మీరు ఇచ్చిన సందేశము చాలా అమూల్యమైనది. నమస్కారములు. ఇప్పుడు ఈ శంకర జయంతి సందర్భంగా అధ్యయన భారతి సభ్యులతో నాలుగు విషయాలు చెప్పుకుందామని అనుకున్నాము. ఏ విషయం మాట్లాడాలా అనే విషయాన్ని గురించి కూడా రాళ్లపల్లి గురువు గారితోనే నేను ముచ్చటించాను. ఆయన కూడా రెండు మూడు రకాలుగా చూడొచ్చు అని చెప్పారు. ఆయన ఒక కోణంలో మనకు చూపించారు. అయితే ఈనాడు అనుకోకుండా కాకతాళీయం అనండి లేక మన అదృష్టం అనండి, నిన్న రాత్రి 12:30కి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో తత్వవిధానంద వారు ఈరోజు శంకర భగవత్పాదుల జయంతి సందర్భంగా మనకు ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారు అని. మనకి ఇప్పుడు ఉన్నటువంటి సమకాలీన గురువులలో చాలా ఉన్నతమైనటువంటి లక్షణాలతో ఉన్నటువంటి గురువు గారు తత్వవిధానంద సరస్వతి వారు. వారి ప్రవచనాన్ని పొద్దున్న నేను వినడం జరిగింది. అయితే మన అధ్యయన భారతి వారికి లింకు ఇచ్చినా కూడా చాలా ప్రొద్దున్నే అవడం వలన చాలా కొద్ది మంది మాత్రమే దానిలో పాల్గొన్నారు. అందుచేత వారిచ్చినటువంటి సందేశంలో ముఖ్యమైనటువంటి అంశాలను సమీక్షించడము ఒక మంచి సందర్భం అవుతుందేమో ఇప్పుడు అని అనిపించి మన మాస్టారు రాళ్లపల్లి వారితో అంటే అలాగే చేయండి అన్నారు ఆయన. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏది వేరేగా తయారు చేసుకున్నది కాదు. ప్రొద్దున్న మనకు తత్వవిధానంద సరస్వతి మహామహోపాధ్యాయ వారు అందించినటువంటి సందేశం తాలూకా సారాంశము. మొట్టమొదటిది శంకరుల కాలం గురించి ఉన్నటువంటి రకరకములైన డిస్కషన్ ఆయన మొదలుపెట్టి బీసీ బిఫోర్ క్రీస్ట్ 100 నుంచి ఏడి ఆఫ్టర్ డెత్ ఏడీలో 100 మధ్యలో ఉండి ఉంటారు అని ఆయన సకాల ప్రమాణాల తర్వాత నిర్ధారించినట్టు తెలుస్తోంది. చాలామంది మహాత్ములకి పాత కాలం పూర్వ సనాతనులకు స్వీయ చరిత్రలు ఉండవు. శంకరులు కూడా ఆటోబయోగ్రఫీ అని ఆయన రచించి మనందరినీ చదువుకుంటారా నా చరిత్ర అని ఆయన ఇవ్వరు. అటువంటి లక్షణం ఆయనది కాదు. ఆయన దానికోసం పాటుపడను లేదు. తరువాత వారి శిష్యులు కూడా ఏది పెద్దగా లిఖించినట్టు ఆయన గురించి బయోగ్రఫీస్ కనపడవు. అయితే శంకరుల వారిని తెలుసుకోవడానికి మనకి ఏమిటి ప్రమాణము? ఆయన సుమారు 2000 సంవత్సరాలకు ముందు ఉన్నవారు కదా. అంటే శంకర విజయము అనేటటువంటి ఒక ఆధారం దొరుకుతుంది. నేను చాలా రోజుల క్రితం వరకు అనుకునేవాడిని శంకర విజయం అంటే ఒకే ఒక గ్రంథము, ఇదేమో మనకి విద్యారణ్య స్వామి వారు ప్రసాదించినటువంటిదే ఒక ముఖ్యమైన ఆలంబనం అని. అలా చూస్తూ ఉండగా ఇప్పుడు తెలుస్తోంది, నాకే ఒక కంటికి కనిపించినటువంటి ఒక 10-12 శంకర విజయాలు కనపడ్డాయి. ఈనాడు తత్వవిధానంద సరస్వతి వారు చెప్పారు 22 శంకర విజయాలు ఉన్నాయట. 22 అంటే ఏమిటనమాట, ఎవరికి తోచినట్టు వాళ్ళు వాళ్ళకి కావలసినట్టుగా శంకరుల జీవిత చరిత్రని ఇలా ఉంది అలా ఉంది అని వ్రాసుకుంటూ దాంట్లో రకరకములైనటువంటి గమ్మత్తులను మత్తులను ఇంకేవో రకరకములైనటువంటి మిస్టిక్ థింగ్స్ని మాయలను లేకపోతే ఏవో లీలలను చూపించారని చెప్తూ వ్రాసినటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. ఆయన సత్వవిధానంద వారు ఏమంటారంటే వాటిని చూడడం వలన శంకరాచార్యులు తెలియరు, వీళ్ళ మనసు మనోభావాలే తెలుస్తాయి కాబట్టి వాటిని మీరు ఎక్కువగా దానికి ప్రామాణ్యత ఇచ్చి వాటిలో నిమగ్నము కావద్దు. అయితే ఒకటి రెండు గ్రంథాలు మట్టుకు ప్రామాణికమైనవే. ఇప్పుడు మాస్టర్ ఉదహరించినటువంటి విద్యారణ్య స్వామి వారి శంకర విజయము ఇటువంటివి ప్రామాణికములు, అది కాకుండా మిగతా వాటిని ప్రక్కన పెట్టండి అన్నారు. అంటూ ఆయన ఏం చెప్పారు, ఇప్పుడు మన గురువు గారు మనకు చెప్పినట్లుగానే ఏ ఆచార్యునైనా మనము దర్శించాలి అంటే ఆయన తాలూకా బోధనలలో చూడాలి. శంకరుల వారి బోధనలు అనేక రకాలుగా ఉన్నప్పటికీ ముఖ్యంగా ఆయన భాష్య గ్రంథాలు ప్రస్థాన త్రయానికి అంటే భగవద్గీత దశ ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలకు వారు అందించినటువంటి భాష్య గ్రంథాలలోనే వారిని మనము దర్శించవచ్చును అంటూ నొక్కి చెప్పారు. శంకరుని ఒక రిలిజియన్ గా మార్చేయవద్దండి. రామ ప్రభు ఉన్నారు, శ్రీరామచంద్ర ప్రభు. కాలక్రమేణా ఆయన తాలూకా నడవడి చరిత్ర దానిలో తీసుకోవాల్సిన విషయాలను ప్రక్కన పెట్టి అది ఒక కల్ట్ గా తయారయ్యి టెంపుల్స్ వర్షిప్లు రిచువల్స్ తయారైపోయాయి. దాని వలన అసలు విషయం మర్చిపోయి ఈ పూజలలో పునస్కారాలలో మునిగిపోయాం. అది ఇంకా ఎక్కువగా కృష్ణుని విషయంలో ఇంకా ఎక్కువ అయిపోయింది. శంకరుని కూడా ఆ విధముగా ఒక
దేవతా రూపంగా శిలగా ఒక దీనిగా చిత్రించి దానికి పూజలు చేస్తూ పురస్కారాలు చేస్తూ దానికి రోజు అర్చన చేస్తూ అభిషేకాలు చేస్తూ హోమాలు చేస్తూ కూర్చోవద్దు. అది శంకరులను అధ్యయనం చేయడము కాదు, శంకరులను పూజించడము కాదు, శంకరులను అనుసరించడము కాదు అంటూ నొక్కి చెప్పారు. దీని వలన ఈ విధమైనటువంటి రిలీజియస్ భావము మానసికంగా ఉండడము మన మనసు తాలూకా వికాసానికి మనసు చిత్తశుద్ధికి పనికొస్తుంది. కానీ ఫిలసాఫికల్ యాంగిల్లో అంటే వేదాంత పరంగా ఉండేటటువంటి విశేషాలను చాలా డిస్టార్ట్ లేక డిస్ట్రాక్ట్ చేస్తాయి అంటూ ఆయన చెప్పారు. తరువాత 108 ఉపనిషత్తులు అంటూ లెక్క పెట్టద్దండి, నేను ఎన్ని చదివాను, 106 చదివాను, ఇంకా 2 ఉండిపోయాయి అలా అని చూడవద్దు. చాలా ఉపనిషత్తులు అర్వాచీనులు క్రొత్త కొత్త వాళ్ళు రాసి యాడ్ చేసేస్తున్నారు. అయితే దశోపనిషత్తులు ఏవైతే ఉన్నాయో, భగవత్పాదులు వ్రాసినటువంటి భాష్యాలు వ్రాసినటువంటి దశోపనిషత్తులు లేక వారు అక్కడ అక్కడ రిఫర్ చేసినటువంటి 4 ఇతర ఉపనిషత్తులను మట్టుకే ప్రమాణముగా తీసుకునండి, వాటిలో ఉండే వేదాంతము చాలును. అనేకమైనటువంటి ఉపనిషత్తులు చూడడం వలన ప్రయోజనం ఉండదు. అయితే అద్వైతంలో ఆయన శంకరులు చేసినటువంటి ప్రయోగం ఏమిటంటే, అప్పటికే చాలా ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి జైమిని వారి పూర్వమీమాంస, కపిలముని వారి సాంఖ్యము, కణాదుల వారి వైశేషికము, గౌతముని వారి న్యాయము, పతంజలి వారి యోగమును ఆయన పూర్తిగా అధ్యయనం చేసి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించడంలో వాటిలో ఉన్నటువంటి మంచి అంశాలన్నింటినీ తీసుకొని ఆ జీవ బ్రహ్మ ఏకత్వాన్ని బోధించేటటువంటి వేదాంత విజ్ఞానమైనటువంటి ఉపనిషత్ విజ్ఞానానికి సమన్వయం చేసుకుంటూ అవసరమైన భాగాలను ఉపయోగించుకొని అవసరము కాదు అనుకున్న వాటిని నిర్మోహమాటంగా ఖండించి వారు అద్వైతాన్ని ఏర్పాటు చేశారు అంటూ మనకు పొద్దున గురువుగారు బోధించారు. ఉపనిషదాహ్ అన్నారు, అంటే ఏదైనా వేదాంతి అని అనుకోవాలంటే వాళ్ళు ఉపనిషత్ ప్రమాణాన్నే ఆశ్రయిస్తారు, బ్రహ్మ జీవ బ్రహ్మ ఏకత్వాన్ని ఆశ్రయిస్తారు, ఆత్మయే బ్రహ్మ అని నమ్ముతారు. దీనిని దాటినటువంటిది ఏదైనా సరే వేదాంతము అని అనడానికి వీలు లేదు. అలాగే బ్రహ్మ సూత్రాలు కూడా అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొంది ఆయన మనకి భాష్యాన్ని అందించి ఉన్నారు. వేదవ్యాసుల వారు వ్రాసినటువంటి ఆ ఎఫోరిజమ్స్ లేక చాలా క్రిప్టిక్ గా ఉండేవాటికి విశేషమైనటువంటి భాష్యాలు, ముఖ్యంగా దాని బిగినింగ్ లో ఉండేటటువంటి అధ్యాస భాష్యము లేక చతుస్సూత్రి అంటారే, దానిని చదివితే శంకరులు పూర్తిగా మనకు ఏమిటో తెలుస్తుంది. అయితే భగవత్పాదులను మనం ఆరాధించాలి అంటే ఆయన ప్రస్థానత్రయమే మనకు ఆశ్రయము అని మనకు రకరకములుగా తెలుస్తున్నది. భాష్య గ్రంథాలు అంటే వ్రాస్తున్నప్పుడు శంకరుల వారి ప్రతి భాష్య గ్రంథంలో కూడా నేను చాలా సంక్షిప్తంగానే చెప్తాను, ఎక్కువగా దీనిని విస్తరించి రాయను అంటూ ఆయన చాలా ఉపనిషత్తులలో భాష్యంలో వ్రాశారని మనకు తత్వవిధానంద వారు చెప్పారు. అల్పాక్షరం గ్రంథ వివరణం ఆచర్యతే అన్నారని, రుజు వివరణం చేస్తాను అంటూ ఆయన ప్రామిస్ చేసి అన్ని ఉపనిషత్తులకు భాష్యాలు వ్రాశారని. అదే సమయంలో బృహదారణ్యకానికి మరి 3 పుస్తకాలు ఎంత ఉంటుంది అంటే, అది ఉపనిషత్తు చాలా పెద్దది కాబట్టి దానికి కావలసినటువంటి భాష్యం కూడా విస్తృతంగానే ఉంటుంది. ఈయనైతే చాలా చక్కటి ప్రయోగాలతో మనకు ఈ ఉపనిషత్తుల్లో ఉండేటటువంటి వేదాంత అర్థాలను మనందరికీ సామాన్యులకు అర్థమయ్యేటట్టు మనకు చెప్పారు. ఇదే విషయాన్ని సర్వప్రియానంద కూడా వారు శంకరుల గురించి మాట్లాడుతూ, మొదట శంకరుల భాష్యాన్ని చదవడం అంటే చాలా కష్టము అని నేను 20 ఏళ్ల క్రితం అనుకుంటూ ఉండేవాడిని. తర్వాత మాకు ఒక స్వామి చెప్పారు, నువ్వు చదివేవా అని అడిగారు. చదివిన తర్వాత తెలిసింది చాలా సూక్ష్మ సింపుల్గా చెప్పేటటువంటి విధానమే శంకరులది. ఆయన భాష్యము అంటే ఏమిటి అనే దానికి కూడా తత్వవిధానంద వారు చిన్న డెఫినేషన్ ఇచ్చారు. భాషాయాం భావ భాష్యం అంటే ఏమిటి, ఉన్నదాన్ని ఇంకా కాంప్లికేట్ చేసి ఇంకా కొంచెం అర్థం కాకుండా జటిలంగా చేసేటటువంటిది భాష్యం అనబడదు. ఏదైతే సాధారణంగా మనం ఆ టైంలో విదేశకాల పరిస్థితుల్లో ఉండే భాషలో తెలియజెప్పబడుతుందో అదే భాష్యము అంటూ ఆయన చెప్పారు. ఇప్పుడు మనకు అర్వాచీనులైనటువంటి వివేకానంద స్వామి, అభేదానంద స్వామి, ఇప్పుడు చిన్మయ ఆర్డర్లో వచ్చినటువంటి స్వాములు, లేకపోతే రామకృష్ణ ఆర్డర్లో వచ్చినటువంటి స్వాములు, మనకు సింపుల్ గా మనకు అన్ని విషయాలు బోధించినటువంటి రమణ మహర్షుల వారు, లేకపోతే రామకృష్ణల వారి గాస్పెల్ ఆఫ్ రామకృష్ణ, వీటన్నిటిలో కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా సింపుల్ గా వేదాంత మెసేజెస్ ని మనకు అందించడానికి
ఈ స్వామీజీలందరూ కూడా విదేశాలు వెళ్ళడం వలన అక్కడ వాళ్లకు ఈ విశేషాలు అందాలని ఆంగ్ల భాషలో కూడా చెప్పడం కూడా జరిగిందని, ఇటువంటి విషయాలన్నీ మనం తెలుసుకుంటేనే ఆ గురువులను మనం అధ్యయనం చేసినట్లు అవుతుంది. అట్లా కాకుండా వారికి కోవెళ్లు కట్టి పూజలు చేసుకుంటూ వాళ్ళ పేర్లో అర్చనలు చేసుకుంటూ రకరకాల సంభారాలను కూర్చుకుని వాటన్నిటితో నైవేద్యాలు దీపధూపాలతో మామూలు కోవిలలో చేసిన పూజల లెవెల్లో మనం చేయడం కానీ ఆరంభిస్తే ఇది కూడా ఒక కల్ట్ అయిపోతుంది, శంకర కల్ట్ అన్నట్టు ఏర్పడుతుంది. శంకరుల తాలూకా బోధనలు మన కంటికి కనబడకుండా మరుగున పడే ప్రమాదం ఉన్నది అనేది మనము గుర్తించాలి. అధ్యయన భారతి అదృష్టం ఏమిటో మనకు దొరికినటువంటి మనకు లభించినటువంటి ఈ మహానుభావులు గురువులందరూ కూడా ఈ విధమైనటువంటి భావనతోనే ఉండి శంకరుల భావములను మనకు వారి భాషములతో సహితంగా అందిస్తున్నారు. శలాక రఘునాథ శర్మ గారు వేదవ్యాసుల హృదయాన్ని పరిచి మన ముందు ఉంచుతున్నారు. ఆ భాష్య గ్రంథాలు వేదవ్యాసుల వారి మనస్సులను మనకు ఎలా తెలుస్తాయి? మాస్టర్ చెప్పడం వలన మనకు గ్రహించగలుగుతున్నాం. అదేవిధంగా బృహదారణ్యకాన్ని బోధించినటువంటి మనకు రాళ్లపల్లి గురువు గారు ఇప్పుడు మనకు కేనోపనిషత్ కూడా బోధిస్తున్నారు. వీటిలో కూడా శంకర భాష్యాన్నే ఆధారం చేసుకుని ఆయన అదే ప్రమాణంగా పెట్టుకుని మనకు బోధిస్తున్నారు. అలాగే నారాయణ గురుజీ గారు ఈశావాస్యోపనిషత్తు బోధిస్తున్నప్పుడు రకరకములైన విశేషములను మనకు చూపించినా కూడా శంకరులనే ప్రమాణంగా తీసుకోవాలి అంటూ మనకు ఆయన కూడా బోధించి ఉన్నారు. మనము కూడా ఏం చేస్తున్నాము? ఈ విధమైనటువంటి సాధనలో గురువుల అడుగుజాడలలో వాళ్ళ తాలూకా అనుగ్రహంతో మనము కూడా ఈ భాష్య గ్రంథాలను ఉపయోగించుకుంటూ భగవత్పాదులను దర్శింపచేసుకుంటున్నాం, భగవత్పాదులను సాక్షాత్కరింపచేసుకుంటున్నాము. ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? ఇంతకంటే విద్యార్థిగా మనము ఎదగడానికి కావాల్సినటువంటి మెట్లు ఏముంటాయి? భగవత్పాదుల వారి సాధన పంచకము, మనీషా పంచకము, గురువష్టకము, శివానంద లహరి, ఇవన్నీ రకరకములైనటువంటి గ్రంథములను అన్ని స్పృశించడానికి మనకు ఎంతో అదృష్టము కలిగినది. దీనికి కావలసినటువంటి మార్గాన్ని భగవంతుడు నిర్దేశించి మనకు ఇవ్వడము, దానికి కావలసినటువంటి త్రోవ చూపేటటువంటి గురువులు మనకు అండదండగా ఉండడము, మనము ఈ విషయం మీరు చెప్పండి మాస్టర్ అని అడగడం తడు వెంటనే వారి మనసులో ఉన్న భావాలను చక్కగా మనకు అందించేటటువంటి అత్యంత అనురాగంతో కూడినటువంటి వారి వారి మనసులన్నీ కూడా మన మీద ఉన్నాయి. ఇటువంటి సమయంలో కొంచెం కష్ట సమయంలోనే ఉన్నాము, అయినప్పటికీ కూడా వీరందరి అనుగ్రహంతో భగవత్పాదులను సాక్షాత్కరింపజేసుకుందాము. అంటే ఏమిటి? ఆయన ఈ విధంగా కూర్చుని ఉంటారు, ఇలా కర్ర పట్టుకుంటారు, ఇలా ముసుగు వేసుకుంటారు, ఈ బొమ్మలో ఉంటారు అనేటటువంటి భావనను పూర్తిగా మనసు నుంచి తొలగించి ఆయన ఏమైతే ప్రస్థానత్రయంలో ఈ మనకు బోధించారో వాటిని చదివి తెలుసుకోవాలి. ముఖ్యంగా అధ్యయన భారతి సభ్యులకు విన్నపం చేసేది ఏంటంటే, అందరికీ ప్రామాణికమైనది పూజనీయమైనది గ్రంథము భగవద్గీత. నేను మొట్టమొదటిసారి తత్వ విధానంద వారిని చూసినప్పుడు ఆయన అడిగారు ఏదో మాటల్లో, అంటే భగవద్గీత చూశారా అన్నారు. చదివాం సార్, ఏదో కొంచెం వరకు ప్రయత్నం చేశామంటే శంకర భాష్యం చూశారా అన్నారు. అంటే దాని అర్థం అయిపోయింది కదా మీకు, శంకర భాష్యము చూడనటువంటి భగవద్గీత అధ్యయనము నిష్ప్రయోజనము అని వారి ఉద్దేశం. చేత శంకర భాష్యాన్ని దగ్గర పెట్టుకుని మీకు తెలుగులో ఉండేటటువంటి మీనింగ్ను చూసుకుంటూ ఆయన హృదయాన్ని ఆవిష్కరించుకుంటూ మొదట భగవద్గీతతో ఇంట్లో ప్రతిరోజు ఒకటి రెండు శ్లోకాలతో మొదలు పెట్టుకుని అధ్యయనం చేసుకుందాం. ఆల్రెడీ మనకు గీత అధ్యయనం జరుగుతున్నది. మనకు రవి ప్రకాష్ గారు, రాణి గారు మనకు గీతను రకరకములైన స్వామీజీలను బోధనలను చూపిస్తూ భగవత్పాదులను కూడా చూపిస్తూ చెప్తున్నారు. ఈ గీతాధ్యయనంతో పాటు మనం ఉపనిషత్ అధ్యయనాన్ని కూడా ఆరంభం చేశాము. ఏదో ఒక నాటికి కొన్ని సంవత్సరాలలో ఈ దశోపనిషత్తులు గురువుల అనుగ్రహంతో శంకర భాష్యం సహాయంతో ఆయనను సాక్షాత్కరించుకుందాం. అద్వైతం అంటే ఏమిటో నిజమైనటువంటి అవగాహన తెచ్చుకుందాము. జీవ బ్రహ్మ ఏకత్వము సర్వాంతరతయే అద్వైతము, భిన్నత్వమే అవిద్య, భిన్నత్వము లేకుండా ఏకత్వాన్ని పొందడమే విద్య అంటూ మనము గురువుల వలన నేర్చుకున్నాము. ఇటువంటి అవకాశం మనందరికీ కలుగుతున్నందుకు ఆ పరమేశ్వరునికి ఎప్పుడూ మనం సర్వదా అనేక అనేక కృతజ్ఞతలు నమస్కారములతో ఈనాడు ఈ సభను జరుపుకున్నందుకు గురువుల అనుమతితో నేను సెలవు తీసుకుంటున్నాను. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమిదం.
పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.